ఎనగంటి రమాదేవి, వెంకటేశ్వర్లు రావు అండ్ ఎనగంటి అజిత్ కుమార్, రాధిక వారి ఆధ్వర్యంలో ఈ కనక మహాలక్ష్మి కిట్టి గ్రూప్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా వారి గృహంలో మేమందరము కూడా ఆషాఢ మాసం సంబరాలు చేసుకున్నాము. గోరింటాక్ సంబరాలు ఆషాఢ మాసమే. గోరింటాక్ సంబరాలు ఎందుకు చేసుకోవాలి అంటే, ఆషాఢ మాసం మనకు వచ్చేటువంటిది వర్ష ఋతువు స్టార్ట్ అవుతుంది. వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధులను గురి కాకుండా, ఎక్కువ వర్షాకాలంలో మన అరిచేతులు, అరిపాదాలు సీజనల్ వ్యాధులకు కానీ, తడి వాతావరణంలో ఎక్కువ, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండి తడిగా ఉండడం వలన ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసము, అదేవిధంగా గోరింటాకు పెట్టుకోవడం వెనుక మన అరచేతి మధ్య భాగంలో రక్తనాళాలు అంటే గర్భాశయానికి సంబంధించి ట్టువంటి రక్తనాళాల ప్రవాహం కూడా కరెక్ట్ గా జరిగి గర్భాశయ బాధలు కూడా ఆడవారికి ఉండకుండా ఉండడం కోసము, మరియు నిండు నూరేళ్లు ముత్తేదు తనంతో ఉండాలి అని మనకు ఈ గోరింటాక్ అనేటువంటి పెట్టుకున్నాం. మరి గోరింటాక్ పెట్టుకోవడం ఓన్లీ అరచేతి అరికాళ్ళలోనే కాకుండా, మరి మనం ఇది నుదుటి దగ్గర పెట్టుకుంటే పండుతుందా అంటే, నుదుటి దగ్గర పెట్టుకుంటే పండదు. ఎందుకు అంటే అది మనకు ఆ దేవి అనేటువంటిది వరం ఇచ్చింది. ఎందుకు అంటే అందరూ అది పెట్టుకున్నాక ఇక దానికి ప్రాముఖ్యత ఉండదు అన్నట్టుగా, ఓన్లీ అరిచేతులు, అరిపాదాలు, అరికాళ్ళల్లో మాత్రమే ఈ గోరింటాక్ పెట్టుకోవడం వలన మన వాతావరణంలో ఉండేటువంటి వాతావరణ కాలుష్య ప్రభావాలకు సంబంధించి వ్యాధులు రాకుండా, మరియు మన శరీరంలో ఉండేటువంటి ఉష్ణాన్ని తగ్గించి, ఒత్తిడిని తగ్గించి మంచిగా ఉండేటట్టుగా. మరి ఇది పెళ్ళైన వాళ్ళే పెట్టుకుంటారా అంటే, పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటే వివాహ బంధం సుఖ సంతోషాలతో ఉండాలని, పెళ్లి కాని పిల్లలు పెట్టుకుంటే గిట్ట వచ్చే మొగుడు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అన్నటువంటి సాంప్రదాయంగా ఈ గోరింటాక్ సంబరాలను మేమందరము మహిళలం కలిసి చేసుకున్నాం.